పాలవంచలో ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబ ఘటన వనమా రాఘవ అరెస్టుపై ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో పాలవంచ పిఎస్లో కేసు నమోదు చేశామని, నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిన్న రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. దమ్మపేట మండలం మండలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేసి పలు అంశాలపై విచారించామని తెలిపారు. పాలవంచలో 3వ తారీఖు నాడు జరిగిన సంఘటన కబర్కి తెలిసింది. అందులో ఒకటే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందారండి. అందులో చనిపోయిన వారు రామకృష్ణ నాగరామకృష్ణ, అతని వైఫ్ శ్రీలక్ష్మి అండ్ కూతుర్లు సాహితీ సాహిత్య చనిపోవడం జరిగిందండి. వీరు 3వ తారీఖు రోజు మార్నింగ్ రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో 3 స్పాట్లో చనిపోయారండి. తన చిన్న కూతురైన పెద్ద కూతురైన సాహిత్య 80% బర్ంట్ ఇంజురీస్ తోటి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. మాకు అక్కడ కంప్లైనెంట్ రామకృష్ణ వాళ్ళ బావమరిది జనార్దన్ రావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైనెంట్ ఆధారంగా మేము పాల్వంచ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 2/22 అండర్ సెక్షన్ 302 307 అండ్ 306 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి సార్. ఇందులో వాళ్ళ 4th మెంబర్ ఎవరైతే ఉన్నారో సాహిత్య 5వ రోజు తారీఖు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందండి. ప్రధానంగా మాకు అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం సూసైడ్ నోట్ కానివ్వండి, సెల్ఫీ వీడియో కానివ్వండి, అందులో ప్రధానంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి రామకృష్ణ ఉన్నారో అతను ప్రధానంగా ఆరోపణలు వనమా రాఘవేంద్రరావు మరియు వారి తల్లిగారైన డిసీజ్డ్ తల్లిగారైన సూర్యవతి మరియు అక్క లోవా మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి వీరి కారణంగానే నేను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో కూడా పేర్కొని చనిపోవడం జరిగిందండి. అదేవిధంగా సెల్ఫీ వీడియోలో కూడా ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్సే కాకుండా వనమా రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్డ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి. అదేవిధంగా 3వ తారీఖు రోజే కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసి సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారిని ట్రేస్ చేయడానికి కూడా 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ మరియు తెలంగాణలో వివిధ చోట్లలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామండి. సో అందులో భాగంగా నిన్న మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దమ్మపేట మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. దమ్మపేట ఎస్ఐ శ్రవణ్ గారి టీం వారిని అప్రహెయిన్ చేసి ఎస్పీ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగానే వనమా రాఘవేంద్రతో పాటు గిరీష్ మరియు మురళి అనే వ్యక్తులను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నామండి. కేసుగా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. ఇప్పటివరకు అయితే అతని ఈ కేసుతో పాటు 12 కేసులలో ఉన్నాడండి. ఒకటి 307 సెక్షన్ కింద ఉంది, ఇంకోటి 306 సెక్షన్ కింద కేసులు కూడా నమోదైనాయి. వివిధ కేసులు 353 కింద కూడా కేసెస్ నమోదైనాయండి. ఈ అన్నిటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ మధ్య రోజుల్లో వచ్చిన కంప్లైనెంట్స్ అతని మీద వాటి మీద కూడా ఏంటంటే మేము పూర్తిగా దర్యాప్తు స్టార్ట్ చేశామండి. రిమాండ్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తామండి. కొత్తగూడెం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. అది మెజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారండి ఏ జైలు అనేది. అంటే అదే వివిధ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము డెఫినెట్లీ గ్యాదర్ చేశామండి. అవన్నీ కూడా కన్ఫెషన్ లో రాసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కారణం వనమా రాఘవేంద్ర ఆరోపణలు వచ్చాయి, మీ విచారణలో ఆయన అంగీకరించాడు సార్? అవునండి, అంగీకరించాడు. గతంలో కేసులు మీరు అడిగిన గతంలో కేసులకు సంబంధించి కూడా ఏమైనా కేసులు అంగీకరించారు సార్? ఆ విధంగా మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అండర్ ప్రాసెస్ కాబట్టి మేము ఇప్పుడే దాని యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము.
బట్ మాకు ఏదైతే సమాచారం రాబట్టాలో మేము రాబట్టామండి. కస్టడీలో తీసుకున్న జూలై 29 జరిగిన మల్పేట్ ఆత్మహత్య సంబంధించి మొన్న మీరు నోటీసులు అట్టించారు, ఆ కేసుకు సంబంధించి ఏమైనా క్లారిటీ తీసుకున్నారా, ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, దాంట్లో ఏమైనా క్లారిటీ ఇచ్చారు? డెఫినెట్లీ అండి, మేము ప్రతి కేసు అతని మీద రిజిస్టర్ అయిన కేసులు మరియు అతని పైన వచ్చిన ఆరోపణల మీద డెఫినెట్లీ వీ గాట్ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అండి. అది ఇప్పుడు అవన్నీ కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడే వాటి గురించి రివీల్ చేయలేమండి. మల్లిపెద్ది వెంకటేశ్వరరావు ఇష్యూ దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది, దీనికి సంబంధించి అదే అండి, అది మాకు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయండి విచారణకు హాజరు కావాలని, దాని పరంగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రాని పక్షంలో కూడా చట్టపరమైన ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి కూడా తీసుకోవాలి. లేదండి, ఇప్పటివరకు అయితే ఏం రాలేదండి, ఫార్మల్ కంప్లైంట్స్ ఇంకేం రాలేదు. ఫార్మల్ కంప్లైంట్స్ వస్తే ఎవరున్నా కూడా దే ఆర్ ఫ్రీ టు కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఫార్మల్ కంప్లైంట్ వచ్చాక వీళ్ళు.